సీఎంతో ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబలరాజు పిటిషన్లు దాఖలు చేశారు వీటి మీద సిబిఐ కోర్టులో విచారణ జరిగింది ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆయన ఏవన్గా ఉంటూ ముఖ్యమంత్రి తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారంటూ రఘురామకృష్ణు పిటిషన్ దాఖలు చేశారు తొలుత సీఎం జగన్ బెయిల్ రద్దుపై పిటిషన్ దాఖలు చేసిన రఘురామ తర్వాత కాలంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు ఈ రెండింటిపైన విచారించిన సిబిఐ కోర్టు ఇద్దరి రద్దు చేయడానికి కారణాలు లేవంటూ రఘురామరాజు పిటిషన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది వైసీపీ ఏకంగా ముఖ్యమంత్రి బెయిల్ ఉండడానికి పేర్కొంటూ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు దీనిపైన జగన్ తరపు న్యాయవాది కౌంటర్ దాఖలు చేశారు రఘురామకృష్ణరాజు ప్రభుత్వానికి పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆయన రాజకీయ కారణాలతోనే పిటిషన్ దాఖలు చేశారని జగన్ తరపు న్యాయవాది కోర్టు ముందు వాదించారు దీనికి సమాధానంగా రఘురామ కృష్ణరాజు న్యాయవాది సీఎం స్థానంలో ఉంటూ అప్పట్లో కేసుల్లో నిందితులుగా ఉన్న అధికారులకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారని తమ వాదనలు వినిపించారు నిందితులకు సీఎం స్థాయిలో ఉంటూ ప్రభావితం చేసే అవకాశం ఉందని రఘురామ కృష్ణరాజు తరపు న్యాయవాది కోర్టులో వాదించారు అదే విధంగా రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ పైన ఉండడంతో ఆయన బెయిల్ సైతం రద్దు చేయాలని కోరుతూ సిబిఐ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు ఈ రెండు కేసుల్లోనూ సిబిఐ తటస్థంగా వ్యవహరించింది కోర్టు విచక్షణాధికారాల మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరుతూ సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేసింది తొలి ఈ కేసులో జగన్ పైన దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ ముగిసింది ఆ తర్వాత ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లోనూ అవే అంశాలు ఉన్నాయనే అంశాన్ని కోర్టు ప్రస్తావించింది ఇక దీనిపైన విచారణ ముగిసిన తర్వాత సిబిఐ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది ఇదే సమయంలో సిబిఐ కోర్టు తీర్పుకు ఒక రోజు ముందు ఎంపీ రఘురామ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సిబిఐ కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణ జరుగుతున్న విషయాన్ని ఆయన హైకోర్టుకు నివేదించారు సిబిఐ కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్లపైన విచారణ జరుగుతున్న విషయాన్ని హైకోర్టుకు నివేదిస్తూ తమకు ఆ విచారణ విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయని ఈ కేసు మరో బెంచ్ బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్లో కోరారు దీనిపై హైకోర్టు న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు పలు ప్రశ్నలు సంధిస్తూ కోర్టు పైన సందేహాలు వ్యక్తం చేయడం సరికాదని కీలక వ్యాఖ్యలు చేశారు దీనిపై విచారించిన హైకోర్టు రఘురామ దాఖలు చేసిన పిటిషన్ చేస్తూ బుధవారం తీర్పు వెలువరించింది దీంతో సిబిఐ కోర్టు ముందుగా చెప్పిన విధంగానే బెయిల్ రద్దు పిటిషన్ల పైన తీర్పు వెల్లడించింది రఘురామ్ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ లో అంశాలతో విభేదిస్తూ రఘురామ్ కృష్ణరాజు సీఎం జగన్ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు కోర్టు దాఖలు చేసిన పిటిషన్లను డిస్మిస్ చేస్తూ బుధవారం తీర్పు వెలువరించింది దీంతో ఈ వ్యవహారంలో సీఎం జగన్ విజయసాయి రెడ్డికి భారీ రిలీఫ్ లభించగా ఎంపీ నుంచి రద్దు చెబుతూ వచ్చిన రఘురామకు కోర్టులో పిటిషన్ వేసింది మొదలు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో పాటు ఆ పార్టీ అనుకూల మీడియా జగన్ బెయిల్ రద్దు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గేలుకు వెళ్లడం ఖాయమంటూ విస్తృతంగా ప్రచారాన్ని తెరపైకి తీసుకువచ్చారు పలు ఛానల్స్ దీనిపై డిబేట్లు నిర్వహించాయి సిబిఐ కోర్టు రఘనామ పిటిషన్ జగన్ కు బిగ్ రిలీఫ్ వచ్చినట్లయింది కాగా ఈ అంశంపై రఘురామకృష్ణరాజు సిబిఐ కోర్టు తీర్పు రాకముందు సెల్ఫీ వీడియో విడుదల చేశారు ఈ వ్యవహారం ఎక్కడితో ఆగదని సిబిఐ కోర్టు తీర్పు ఎవరికి వ్యతిరేకంగా వస్తే వారు హైకోర్టుకు వెళ్ళడం జరుగుతుందని అన్నారు తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామన్నారు హైకోర్టు తీర్పు తర్వాత ఇది సుప్రీంకోర్టు వరకు వెళుతుందని వ్యాఖ్యానించారు